నేను కోలాలంపూర్ వెళ్ళినప్పుడు ప్రైవేట్ ప్యాసింజర్ జెట్ లో వెళ్ళాను. కంఫర్టబుల్ సీట్స్, టేస్టీ ఫుడ్, మంచి ఫ్లైట్ అటెండెంట్ కూడా. నా రిటర్న్ ఫ్లైట్ మాత్రం అంత బాలేదు. పారాషూట్ లేదు, ఇప్పుడు సాహసం చేసి తీరాల్సింది. ఇది నాది, నాది నా పిచ్చే రాతి త్వరలోనే నేను మళ్ళీ నీ దగ్గర సాధిస్తాను భూమి మీద. ద బేరన్స్ బెట్రేయల్ డికెన్స్ గురించి మంచి క్లాసిక్ స్టోరీ, చాలా బాగుంటుంది. సరే, ఉయ్యాల హైట్ ని తగ్గించింది మీరేనా? అవును, నేనే తగ్గించాను సార్. ఎందుకంటే ఈ నెలలో మీరు ఇలా పడ్డం ఇది మూడోసారి. ఇలా అడ్వెంచర్ బుక్స్ చదవడం మీకు అపాయకరమైన అలవాటుగా మారిపోతుంది సార్. ఇంకాస్త షుగర్ కలపమంటారా సార్? అలాగే కలుపు. స్పెన్సర్ నాన్నగారు ఏమైనా చెప్పారా? ఆయన చేసే ఆర్కియోలాజికల్ అడ్వెంచర్ కి ఎప్పుడు నన్ను ఎందుకు రానివారు? ఇంతవరకు మీకు ఊయల మీద నుంచి పడకుండా పడుకోవడమే తెలియదు. ఇక చాలా ఆపండి. మీకు తెలుసా, నేను ఆయనతో కలిసి ఏ అడ్వెంచర్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శిథిలాలు తవ్వడానికైనా, గుళ్ళ విగ్రహాల కిరీటాలైనా. కరోనా అరోరాలా? ఓ, గుర్తుంది, కరోనా అరోరా. నిజానికి ఎక్కడా లేని దానికోసం మీ ఫాదర్ 10 ఇయర్స్ దానికి రెండింతల సమయాన్ని న్యూ మెక్సికోలో గడిపారు. కానీ ఫలితం లేదు. కరోనా అరోరా కనిపెట్టాను. దీంతో నేను ప్రపంచానికి సంపదను కలిగిస్తాను. కరోనా అరోరాని కనుగొన్నారు. నువ్వు కరోనా అరోరాని కనుగొన్నావు, దాంతో పాటు భయంకరమైన దుష్టత్వాన్ని కూడా నిద్రలేపావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది జాగ్రత్తగా విను, నీకు ఎక్కువ సమయం లేదు. www.worldcanada.com. And cuts, first team enter avandi. And ready. And action. Cut. ఈ ముద్ద నేను పట్టాల్సింది. నాకు తెలుసు ఎలా చేయాలో. వాడికి ఏ పని సరిగ్గా చేయడం రాదు. నేను నీ అభిమానిని డాడ్. నా పేరు ఆండ్రూ హార్ట్ఫోర్డ్.
దీనితో రాణీ వరుసగా 7వసారి తన గ్రాండ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ రాణి, నాకు తెలుసు మీరు గెలుస్తారని. గెలిపెప్పుడు మీదే. నా పేరు హార్ట్ఫోర్డ్. ఏంటిది, మ్యూజియం కోసం నేను ఎప్పుడో దొంగిలించబడిన కొరింథియన్ డైమండ్స్ ని కనుక్కుంటున్నట్టున్నాను. నైస్ జాబ్ విల్. నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి నేనే నిన్ను నియమించాను. నా పరీక్షలో నువ్వు అమోఘమైన విజయం సాధించావు. ప్రొఫెసర్, నా రోబోట్ ని హ్యాండిల్ చేయడం సులభం కాదు. ఇక ముట్టుకోకండి. హలో రోజ్, నువ్వు రాసిన అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రోబోటిక్ సైన్స్ పేపర్స్ నేను చదివాను. నాకు బాగా నచ్చాయి. మనం ఇక్కడ ఎందుకున్నామో ఎవరికైనా ఐడియా ఉందా? లేదు, రమ్మని ఇన్విటేషన్ వచ్చింది, అందుకే వచ్చాను. ఈ హార్ట్ఫోర్డ్ కి డబ్బు ఎక్కువగా ఉన్నట్టుంది, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. బ్రెజిల్ లో అతని సొంత బ్యాంక్ ని నాచేత పగలగొట్టించుకున్నాడు. హే గైస్, ఇక్కడ ఏం జరుగుతుంది? హాయ్, రండి. హార్ట్ఫోర్డ్ అనే వ్యక్తి నుంచి మాకు మీలాగే మెసేజ్ వచ్చింది. మెసేజా? ఏం మెసేజ్? అందరికి స్వాగతం. ఇక్కడ ఏం జరుగుతుంది డాడ్? నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మ్యాక్, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ డాడ్, వీళ్ళందరూ ఎవరు? నా పేరు ఆండ్రూ హార్ట్ఫోర్డ్. నా ఇన్విటేషన్ చూసి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం స్టార్ట్ చేయడానికి ముందు మీలో ఎవరైనా లెమనేడ్ తీసుకుంటారా స్పెన్సర్? ఓ థ్యాంక్ యూ సార్, ఇప్పుడు నాకేమొద్దు. నేను చెప్పింది వాళ్ళ గురించి. ఓ, నాకు తెలుసు మీ అందరి మనసులో రకరకాల ప్రశ్నలు ఉన్నాయని, వాటికి నేను సమాధానం చెప్తాను. కానీ ముందు మీరు నాకు సహాయం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మీ శక్తి సామర్థ్యాలు, మీ మేధాశక్తి ఉపయోగించినట్టయితే మన గ్రహంతో పాటు మొత్తం ఈ విశ్వమే నాశనం అవుతుంది. అర్థం చేసుకో. దుష్టశక్తి ఈ భూమి మీదకి వచ్చి 3 రోజులైంది. అంటే మీరా కిరీటం కనుక్కోవడం వల్లే ఇదంతా జరుగుతుందా? అదొకటే కారణం కాదు. ఇతిహాసాల ప్రకారం కరోనా అరోరా కేవలం మన గ్రహంలోనే కాదు, మొత్తం విశ్వంలోనే ఎంతో శక్తివంతమైంది. మిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో ఇంకో పక్కనున్న గెలాక్సీలో 2 సోదరులు ఉండేవారు. వారు మోల్టర్ ఫ్లోరియస్. వాళ్ళు కరోనా అరోరాను దొంగిలించాలని ప్రయత్నించారు, కానీ ఆ కిరీటం చాలా శక్తివంతమైనందువల్ల అది వాళ్లను శపించి వాళ్ల రూపాలను మార్చి దూరంగా ఉన్న గ్రహాలకు పంపించి దాని పరిధిలోనే వాళ్లను ఖైదు చేయించింది. ఏంటి, నేను హార్వర్డ్ దగ్గర 1 సంవత్సరం ఏన్షియంట్ యూనివర్సల్ లెజెండ్స్ తీసుకున్నాను, అదంతా కల్పితమే అనుకోండి. ఇంకా ఉంది, ఎవరైనా ఆ శక్తిని తిరిగి పొందకూడదనే ఉద్దేశంతో తీసుకుని దూరంగా ఉన్న గ్రహంలో ఉండేటట్టుగా వాటిని చల్లా చెదురుగా విసిరేసింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చాలా గొప్ప సినిమాగా తీయచ్చు. దీన్ని కానీ మనం తీసామంటే స్పీల్బర్గ్ సినిమా అంత గొప్ప పేరు వస్తుంది. నేను నీకు యాక్ట్ చేసి పెడతానులే. స్పెన్సో, స్పెన్సో వస్తున్నాను సార్. నేను అనుకోకుండా పొరపాటుగా మోల్టన్ ని ఫ్లోరియస్ ని ఖైదు నుంచి విడిపించాను. అంతేకాదు, ఆ కిరీటం మీద కన్నేసిన దుష్టశక్తులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో లేక ఉంటాయో ఎంతమందికి తెలుసు? జీ, నాకు లేట్ అవుతుంది. నా కోసం ఒక ఇంజిన్ ఓవర్ హాల్ ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి. ఆగండి, నేను మీకు చెప్పిందంతా నిజం.
నాకు మీ సహాయం కావాలి. మనం దీన్ని దుష్టశక్తుల చేతుల్లో పడకుండా భద్రపరచాల్సిన అవసరం ఉంది. మీరు ధనవంతులేగా ఆర్మీని నియమించండి. ఒక ఆర్మీ వాళ్ళని ఆపలేదు, కానీ మీరు చేయగలరు. దీనికి కావలసిన శారీరక మానసిక లక్షణాలు మీ నలుగురి దగ్గర ఉన్నాయి. ఆ దుష్టశక్తిని ఎదిరించడానికి నా దగ్గర టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది. నేను మిమ్మల్ని పవర్ రేంజర్స్ గా మారుస్తాను. పవర్ రేంజర్స్? నిజంగానా? నిజం చెప్పాలంటే నేను టీంలో ఒక్కరిగా పనిచేయలేను. తప్పుగా అనుకోకండి గాయస్. మీకు గుడ్ లక్ చెప్పాలని. సరే, గుడ్ లక్. బాయ్. యా, థాంక్స్. స్పెన్సర్, ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళకి దారిని చూపిస్తారు సార్. కాదు కాదు, వాళ్ళని ఆపు సార్. వాళ్ళు వద్దు చేయకూడదు అనుకున్న పనిని మీరు వాళ్ళతో చేయించలేరు సార్. అతను చెప్తుంది నిజమే. మీ గ్రహం మొత్తం, మీ విశ్వం, అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. నేను చాలా బలహీనుణ్ణి, దీన్ని నీవి సాధించలేను. మీ సహాయం లేకపోతే ఇక ఏమీ మిగలదు. ఈ స్థలం మనకి చాలా బాగుంది. కొత్త వాళ్ళు, నా పేరు నార్. హాయ్, నువ్వు కొత్త స్నేహితుడువా? ఇది చాలా సన్నగా ఉంది. మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? నా సేవకులారా, వెళ్ళి చుట్టుముట్టండి. మనకు ఆధారం దొరికింది. ఇక వెళ్ళి నా కిరీటాన్ని నాకు తెచ్చివ్వండి. టీమ్, నా మాటను మన్నించినందుకు థ్యాంక్స్. యూనిఫామ్ మీకు బాగుంది. నేను చెప్పినట్టు మీ శరీరంలోని శారీరక మానసిక శక్తులని హాట్ కోడ్ ఇండస్ట్రీస్ తయారు చేసిన డిఎన్ఏ రీసీక్వెన్సర్ చేత హెచ్చింపబడ్డాయి. మీ శరీరం వాటిని ఇమిడ్చుకోగానే మీరు అద్భుతమైన పనులు చేయగలరు. క్షణాల్లో అసాధ్యమైనవన్నీ తెలుసుకోగలరు. మేము భయంకరమైన పురుగుగా మారిపోబోతున్నామా ఏంటి? ఛాన్సే లేదు. దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. కానీ ఇప్పుడు మీరు ముందొచ్చినప్పటికంటే బలవంతులు, తెలివైన వారు కూడా. స్వాగతం మీ కొత్త ప్రదేశానికి. నా గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే, నేను చేయలేని పనులు మిమ్మల్ని చేయమని నేను ఎప్పుడూ అడగను. మరి మీరెందుకని మాలాగా మారలేదు? నేను ఇప్పుడే మీతో జాయిన్ అవ్వబోతున్నాను. నేను ఫిఫ్త్ టీమ్ మెంబర్ గా ఉంటాను, రెడ్ పవర్ రేంజర్ గా. స్పెన్సర్ సార్. డాడ్. మ్యాక్, నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఇదే కదా ఇల్లు. కాకపోతే సాంకేతికంగా కొన్ని వందల అడుగుల కింద ఉన్నా. ఇదంతా నేను నీకు తర్వాత చెప్తాను. ఇక్కడేదో జరుగుతుందని నాకు తెలుసు. మీరు ఆకాశారి ట్రిప్ కు వెళ్ళొచ్చిన తర్వాత రోజుకి 24 గంటలు పనిచేస్తున్నారు. నేను అసలు మిమ్మల్ని చూడలేకపోతున్నా. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను మీ వల్ల చాలా గందరగోళం జరిగింది, నేను అర్థం చేసుకున్నాను. దానికి నేను సహాయం చేస్తాను. డాడ్, నేను కూడా పవర్ రేంజర్ గా అవ్వాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా మార్పు కలుగుతుందా? నాకైతే చాలా దురదగా ఉంది. నన్ను ఏ పురుగుతోనో రీసీక్వెన్స్ చేసినట్టున్నారు. బహుశా నువ్వు మూవీస్ ఎక్కువ చూసుంటావు. ఆగండి, మీకు ఆ శబ్దం వినిపించిందా? చాలా పెద్ద శబ్దం. నా కంటి చూపు. టెలిస్కోప్ లో పనిచేస్తుంది. ఆ శబ్దం అక్కడి నుంచి వస్తుంది. టెలిస్కోప్ లానా? ఆ మాట సరిపోదు. అది నిజమే, కానీ నేను అంతే చెప్పగలను. కానీ ఆ పొదల్లో ఏదో కదులుతున్నట్టు నాకు కనిపిస్తుంది. మీ గురించి నాకు తెలియదు గాయస్.
కానీ నేను మాత్రం ఇక్కడే ఉండి ఈ లిజర్స్ కి ఆహారం కాదలుచుకోలేదు. రాణి, నువ్వు ఎలా చేస్తున్నావు? నేను నమ్మలేకపోతున్నాను. నాకు తెలీదు కానీ నేను తిరిగి రూపాంతరం చెందుతున్నానేమో అనుకుంటున్నాను. దాట్స్ వెరీ చూడు. నైస్, నా కాళ్ళు స్ప్రింగ్స్ లా పనిచేస్తున్నాయి. మీకంటే నా పవర్ ఎంతో సరదాగా ఉంటుంది. అవును, నా పవర్ ఏంటి? నా పవర్ ఏంటి? నేను మాయమైపోతున్నాను. మీరు అర్థం చేసుకోవట్లేదు, నేను మీకు సహాయం చేయగలను. ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మ్యాక్, అది జరిగే పని కాదు సార్. మేము మాట్లాడుతున్నాంగా సార్. స్పెన్సర్ సార్, పెద్ద లిజర్డ్స్ మీ ఇంటికి వచ్చిన గెస్ట్లను అటాక్ చేస్తున్నారు సార్. లవర్ లిజర్డ్స్? స్పెన్సర్, మన టీం ని పిలువు, నేను కిరీటం సంగతి చూస్తాను. మ్యాక్, నువ్వు లోపలికి వెళ్ళు, సేఫ్ ప్లేస్ లో ఉండు. వాల్టోరస్ బతికే ఉన్నాడు, పైగా కిరీటం కోసం వెతుకుతున్నాడు. కనీసం ఆ విషయం కూడా నాతో చెప్పలేదు. సోదర ద్రోహి సైనికులారా, భద్రమైన చోట లోపలే ఉండమని మీ ఫాదర్ చెప్పాడు. నేను మా డాడ్కి సహాయం చేయాలని అనుకోవడమే కానీ ఏం చేయలేదు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీ ముగ్గురు మీరే డ్రైవ్ చేసుకోవాలి. మీ వెహికల్స్ గ్యారేజ్ లో ఉన్నాయి. రోజ్, నువ్వు నాతో రా. నేను కూడా గ్యారేజ్ పెడతాను. నువ్వు నాతో పాటే వస్తున్నావు. మీరు నిజంగా చాలా గే. అక్కడ వాళ్ళకి భలే బుద్ధి చెప్పారు. అక్కడ ఎవరు ఎవరిని గెలిచారో నాకు తెలియలేదు. కానీ థ్యాంక్స్, మిస్టర్ హార్ట్ఫోర్డ్ మిమ్మల్ని అనుమానించినందుకు మరోసారి క్షమించండి. పర్వాలేదు రోజ్, వాళ్ళు వచ్చినట్టున్నారు సార్. మనం ప్రమాదంలో ఉన్నట్టు. వాళ్ళిద్దరు మన వెనక ఉన్నారుగా, మధ్యలో వీళ్ళెవరు? వాళ్ళు మనకి స్వాగతం చెప్పడానికి వచ్చినట్టు. ఇప్పుడే మీ పని మొదలవుతుంది. గాయస్, ఇవిగో మీ ఓవర్ డ్రైవ్ ట్రాకర్స్. ఇవి మిమ్మల్ని పవర్ రేంజర్స్ గా మారుస్తాయి. ఓవర్ డ్రైవ్ యాక్సిలరేట్ మీ యాక్టివేషన్ కోడ్. పదండి, మొదలు పెడతాం. డాడ్, నేను సహాయం చేస్తాను. మ్యాక్, నేను మీ గురించి నాకు తెలియదు గైస్, కానీ మనం హార్ట్ఫోర్డ్ కోసం వెయిట్ చేయలేం. మనం రేంజర్స్ గా మారుతాం. మ్యాక్, నేను వెళ్ళి టీంలో జాయిన్ అవుతాను. నువ్వు అడ్డు చెప్పకు. నేను చెప్పింది అర్థమైందా? నేను అతను చూసుకుంటాను సార్. నన్ను పెట్టబండి. Yeah!
వచ్చే. డాడ్, మిస్టర్ హార్ట్ఫోర్డ్ సిద్ధంగా ఉండండి. ఆఖరికి కిరీటం నా సొంతమైంది. నన్ను క్షమించండి సార్, వాడు దౌర్జన్యంగా లాక్కున్నారు. ఇక నిర్ణయించుకోవచ్చింది మీరే. రేంజర్స్ కిరీటం ఉన్న నన్ను వెంబడిస్తారా లేదా? ఈ నగరాన్ని కాపాడుతాను. మీరు హీరోలు అవుదామనుకుంటే హీరోలు అవ్వండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని అలా వదిలేకూడదు. మనం కిరీటం కోసం వాళ్ళ వెనకే వెళ్దాం. వద్దు, ముందు ప్రజల్ని కాపాడాలి. మరి కిరీటం సంగతి? అది నిజమైన కిరీటం కాదు. ఇప్పుడు మీరు విడిపోవాలి. రోజ్, రాణి, డాక్స్ ఆ అగ్ని పర్వతం ప్రారంభ దశలోనే ఆపడానికి ప్రయత్నించండి. అయితే సరే, నేను మ్యాక్ టౌన్ వెళ్ళి అక్కడ ఆగండి. మ్యాక్ చేసింది చాలు. లేదు డాడ్, నేనే ప్రారంభించాను, నేనే ముగిస్తాను. అతనికి ఏం కాదు సార్. ముందు మీరు సేఫ్టీ ప్లేస్ పెట్టుకోండి. ఒక నిమిషం ఆగండి, నేను మిమ్మల్ని బయటకు తీస్తాను. మీరు బయటకు వెళ్ళండి. లావా సరిగ్గా ఈ రాళ్ల వెనక నుంచి మొదలవుతుంది. రాణి, నన్ను చూడని డ్రైవ్ క్లాస్. వేడి విపరీతంగా ఉంది, అయినా సరే దగ్గరికి వెళ్ళాలి. దాని సంగతి నేను చూసుకుంటాను. డ్రైవ్ ఇంపార్టెంట్. దీన్ని మనం ఎక్కువసేపు ఆపనం, కానీ దీని సంగతి నువ్వు చూసుకో రోజ్. అలాగే. డ్రైవ్ గైజర్. ఐడియా, మీ దగ్గర స్లామర్ హ్యాండీ ఉందా? ఆ ఉంది. గో వచ్చేసింది. వెరీ గుడ్. దీన్ని ప్రయోగించి లావా నాకు. మనం మోల్టర్ అన్నట్టుగానే ఉన్నాం, మనం హీరోలమే. కానీ వాళ్ళు తప్పించుకున్నారు. దానికి ఇంకో రోజు వస్తుంది, కానీ ఈ రోజు మీరందరూ హీరోలే. మాదా గ్రేట్నెస్. నిజానికి మ్యాకే అందరికంటే గ్రేట్. తనే మాకు సలహాలు ఇచ్చి మీతో పాటు అందరినీ కాలిపోకుండా కాపాడాడు. నిజమే, గ్రేట్ జాబ్ మ్యాక్. నువ్వు రేంజర్ అవ్వాలనుకున్నావు, ఇప్పుడు రేంజర్ అయ్యావు. ఇక నీ ఫ్యాంటసీలన్నీ ఆపచ్చు. అది నాకు ఇచ్చే. కానీ డాడ్, నేను పైన నా ఆఫీసులో ఉంటాను. చాలా తెలివైన పని చేశాను. ఇప్పుడు నేను ఆ నిజమైన కిరీటాన్ని తీసుకువెళ్తాను. ఫస్ట్‌థింగ్ ఓన్ నేను ఎప్పుడూ ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ రకమైన గ్లోబల్ ట్రాకింగ్ కేపబిలిటీ ఉంటుందనుకున్నాను. ఇదెందుకు సరైందంటే, దానికి 27 సాటిలైట్స్ నెట్వర్క్ ఉంది, వైడ్ ఏరియా ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఉంది, ప్యారలల్ మల్టీ ఛానల్ డిజైన్ ఉంది, కరెక్ట్ గా 1 inch లేదా కొంచెం తక్కువ డిఫరెన్షియల్ జీపీఎస్ ఉంది. ఏంటి, డేటా మాన్యువల్ నా ఒక్కదానికే బాగా గుర్తుందనుకుంటాను. సరే గాని, మనం ఉపయోగించాల్సిన ఆశ్చర్యకరమైన వెహికల్స్ ఏవి? మీరు వాటిని కనుక్కున్నట్టున్నారు? అవి మన కోసమేనా? నేను ఒక నిమిషం పడుకుని రెస్ట్ తీసుకోవాలి. ఏంటి మీ బుక్ ఏది? నాకు చదవాలని లేదు. ఎప్పుడు ఎవరో చేసే అడ్వెంచర్స్ చదివి చదివి చిరాగ్గా ఉండే. బయట మురిగ్గా ఉంది కదా. మ్యాక్, నువ్వు అప్సెట్ అయ్యావని అర్థం చేసుకున్నాను. నేనేం అప్సెట్ అవ్వలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. డాడ్ నన్ను మొదటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించుకున్నాను కూడా.
కానీ ఆయన దాన్ని తీసేసుకున్నారు ఎందుకో. చూడు, నీకు అర్థం కాదని నాకు తెలుసు, కానీ మీ నాన్నగారు నేను భద్రపరచుకోవడానికే అలా చేశారు. నేను ఇంతవరకు మీ నాన్నగారు లాంటి ధైర్యవంతుల్ని నేను చూడలేదు. ఆయన ఒకే ఒక్క విషయంలో భయపడుతున్నారు, నిన్ను పోగొట్టుకుంటారేమో అని. నువ్వు ఎప్పుడైనా ఆయన స్థానంలో ఉండి ఆలోచించగలిగితే ఆయన బాధ ఏమిటో అర్థమవుతుంది. ఒక్క విషయం మర్చిపోకు, ఆయనకి ఆస్తులు అంతస్తులు ఎన్నున్నా నీ సాటి అవి ఏవీ రావు అనే విషయాన్ని మర్చిపోకుండా ఉంటే మంచిది. www.toonworldtamil.com Dad! Dad! ఇన్ని సంవత్సరాలుగా నువ్వు బతికున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ సోదరా, నీ కపట ప్రేమని నా మీద చూపించుకో. నీ అతిథి ఎవరు? పనికొచ్చేవాడు కాదులే. నా పేరు ఆండ్రూ హార్ట్ఫోర్డ్. నన్ను మర్యాదగా విడిచిపెట్టండి. ఆండ్రూ హార్ట్సా, నువ్వేగా కిరీటాన్ని కనుగొన్నది. నా సోదరుడు నిన్ను తనకు సహాయం చేయటం కోసమే ఉంచుకున్నాడు. నేను అతనికి హెల్ప్ చేయడం లేదు. నేను నీకు కూడా హెల్ప్ చేయను. వెరీ గుడ్ మల్టోర్, కిరీటం కొనుక్కున్నది ఇతనే. అయితే మనులు కొనుక్కోవటంలో ఇతను మనకు సహాయపడతాడు. మనక? అవునవును, మనకే. మంచిది, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తా. అది చాలా వేడిగా లేనప్పుడే. అలాగే కలుద్దాం. నువ్వు నీ చోటుకి జాగ్రత్తగా వెళ్ళు. వీడి నోటి నుంచి నిజం వచ్చేలా నేను చేస్తాను. సరే చెయ్యి, కానీ నన్ను ఓడిపోయేటట్టు మాత్రం చేయకు. ఆయన కనిపించట్లేదు. ఆఫీస్ నాశనం అయిపోయింది. ఆయన దుర్మార్గులు ఎత్తుకుపోయింటారని నా అనుమానం. ఆ లొకేటర్ వాచ్ అతని దగ్గరే జాగ్రత్తగా ఉంది, కానీ దాన్ని అతను పోగొట్టుకోకుండా ఉంటే మంచిది. వెస్ట్ కోస్ట్ గ్రిడ్ నుంచి మొదలైన ఒక సర్చ్ ప్యాటర్న్ నేను ప్రోగ్రామ్ చేయబోతున్నాను. అవసరమైతే దాన్ని విస్తీర్ణం కూడా చేయగలను. కంగారు పడకు మ్యాక్, మనం మీ డాడ్ని తప్పకుండా విడిపిద్దాం. థ్యాంక్స్. ఆయన రెడ్ ట్రాకర్ ని తీసుకెళ్ళి ఉండకూడదు. ఓ అవును, ఆ ట్రాకర్ దారిది ఎంతో దారుణమైన పరిస్థితి కదా. ఫుల్ ప్రూఫ్ సేఫ్ లో పెట్టి తాళం వేశారు. దాన్ని ఎవరూ పగలగొట్టలేరు. అసాధ్యం. సిటిజన్ 500 విత్ డిజిటల్ ఇంప్రింట్ సిగ్నేచర్ కోడ్, ఇదిలా ఇక్కడ. అయితే దీని సంగతి ఏంటో చూడాలి. Come on. Yes, hard for thumbprint. నేను అతన్ని కనిపెట్టాను. యా, వింతల్లోనే వింత. ఈసారి మిస్టర్ హార్ట్ఫోర్డ్ తన లొకేటర్ వాచ్ మర్చిపోలేదు. Yes. Road to my island. ఎప్పుడు పేరు కూడా వినలేదు. ఇది ఆస్ట్రేలేషియాలోని ఒక రిమోట్ ఐలాండ్, దగ్గర దగ్గరగా ఫీజీకి 465 కిలోమీటర్స్ నార్త్ లో ఉంది. ఇప్పుడు నాకు తెలియంది ఏంటంటే మనం అంత త్వరగా అక్కడికి ఎలా చేరుకోగలం అని. అన్నిటికంటే త్వరగా వెళ్ళగలిగే మార్గం ఏమిటంటే స్పెషల్ హైడ్రో ఏరో రికాన్ క్రాఫ్ట్. దాన్ని ఉపయోగించడమే. దీన్ని అతను ప్రేమగా షార్క్ అని పిలుస్తాడు. స్వీట్, నేను డ్రైవ్ చేస్తాను. అవును, నేను కూడా వెళ్తున్నాను. నన్ను ఆపడానికి ప్రయత్నం చేసి పెన్స్. ఖచ్చితంగా ప్రయత్నించను. సో హే ఫ్రెండ్, నువ్వు కూడా మాతో రావాలంటే ఇది నీకు చాలా అవసరం. నా ట్రాకర్ నువ్వు సాధించావు. ఏమైనా డౌట్ ఉందా? క్రాఫ్ట్ చాలా వేగంగా ఎగురుతోంది. మనం దగ్గరికి వచ్చేసాం. రోడ్ టు మా ఐలాండ్ కి గమ్యం సెట్ చేయండి. చేశాను. మనం ఇంతకంటే వేగంగా వెళ్ళామా? మీకు భయం లేకపోతే రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం? చుట్టుపక్కల వెతుకుదాం. నేను చూస్తానులే. మనం కనిపెట్టేస్తాం అనుకుంటా. అగ్ని పర్వతానికి పడమర దిక్కున గుహ ఎంట్రన్స్ ఉంది. గుడ్ జాబ్ బిల్. ఒక నిమిషం, నాకైతే శబ్దం వినిపిస్తోంది. పరిగెత్తండి. Yeah!
ఆలోచించుకోవడానికి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మనల్ని కనిపెట్టడానికి నాకు సాయం చేస్తావా లేదా? నేను ఆఖరి సరే చెప్తున్నాను, నేను నీకు హెల్ప్ చేయను. తరువాత నిన్ను పడేస్తాను. అప్పుడు అందమైన ప్రిన్సెస్ ని కాపాడడానికే చేశాను. నేను ఆ మూవీ చూశాను, కానీ నువ్వు అందులో ఉన్నట్టు గుర్తులేదే. నా లైఫ్ స్టోరీ. నా నుంచి తప్పించుకోలేదు. మేకను విక్రయం చేస్తున్నావు, మీకు సహాయం చేయడానికి వచ్చాను. చూడు, నీకు ఇంతకు ముందే చెప్పాను, మీరు దీని నుంచి తప్పించుకోలేదు. వీళ్ళందరూ మళ్ళీ తయారయ్యారు. మేక్, నువ్వు దీన్ని ఎలా? సారీ డాడ్, వాళ్ళకి నా సహాయం కావాలి. ఈసారి ఎవరితో తలపడుతున్నావో తెలుసా? నీకు తెలుసా? నేను ఇప్పుడే ప్రారంభించాను, పోను పోను మీకే తెలుస్తుందిరా. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, రండి వెళ్దాం. దీనికి మీరు అనుభవిస్తారు. నేను సృష్టించిన జీవరాశి ఈ దీవిలో ప్రజలు ఎక్కడున్నా నాశనం చేస్తాయి. నాతో ఆటలాడకూడదని మీకు తెలియ చెప్తాను. థ్యాంక్ గాడ్, మీకేం కాలేదు కదా సార్. మీరేమైపోయారని చాలాసేపటి నుంచి కంగారు పడుతున్నాను. మీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా పెరుగువాడిగా తయారవుతున్నారు. అలాంటిది ఏమీ లేదు సార్. పెద్ద పెద్ద సముద్ర ప్రాణులన్నీ రోటమా ద్వీపాన్ని ఆక్రమిస్తున్నాయి. జరగకూడదు, ఏదో జరుగుతుంది అనిపిస్తోంది. ఆల్రెడీ రాని ఫ్రెండ్స్, మీ డ్రైవ్ మ్యాక్స్ జోర్స్ తీసుకుని బయలుదేరండి. డాడ్, వాళ్ళకి నాకు సహాయం కావాలి. మ్యాక్,
జాగ్రత్త. కమ్ ఆన్ రెంజర్స్. Dump driver. Speed driver. Yeah, gyro driver. Ha, dump driver. Sub driver. Jump hands on, belt up on you. ద్వీపంలో ఉన్న మీ జోడ్స్ కి కోఆర్డినేట్స్ ని ప్రోగ్రామ్ చేస్తున్నాను. త్వరగా రేంజర్స్. నా ఉద్దేశం అది కాదు ఫ్రెండ్, అది వేగాన్ని తగ్గించింది. దాన్ని పూర్తిగా ఆపడానికి ప్రయత్నిద్దాం. డ్రైవ్ మ్యాక్ మెగాజోడ్ యాక్టివేట్. Assembly complete. Drive digger. Drive digger, servo mode. Activate. అందరినీ శక్తివంతమైన రేంజర్స్ గా తయారు చేస్తున్నాడు. సో పాలిష్ చేయడానికి మీ దగ్గర ఏమీ సిల్వర్ వేర్ లేదా? అప్పుడే పండగ చేసుకోక ఈ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. అతను ఆ షీల్డ్ లోంచి ఒక భాగాన్ని తీసేశాడు. అది పేలక ముందు మనం విడిపోవాలి. దాన్ని అంతం చేద్దాం. వాళ్ళు సాధించారు స్పెన్సర్, వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఆఫ్ కోర్స్ సార్, వాళ్ళు సాధించగలరనే నమ్మకం నాకు ఉంది సార్. నేను ప్రయత్నించాను, కానీ ఆ రేంజర్స్ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ కష్టాలకు గురి చేశాను. ఏది ఏమైనా కిరీటం తీసుకొస్తేనే బాగుంటుంది. అది కనుక జరిగితే నిజంగా ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. సోదరులైనా శత్రువైనా ఎదుటివాడికి ఏది ముఖ్యమో ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను ఈ టీంలోకి ఎందుకు రానివ్వట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇంకా ఈ టీంలోకి రాకూడదని మీరంటే నేను తప్పకుండా ఒప్పుకుంటాను. నువ్వు నిజంగా టీంలోకి రావాలనుకుంటున్నావా? అదే నా జీవితాశయం డాడ్. బాగుంది, మొత్తానికి నువ్వు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఇప్పటికి నీ ఆలోచన నాకు నచ్చట్లేదు. అలాగని నేను నిన్ను ఆపను. నేను ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. శత్రువుల దాడిని ఆపడానికి మనకున్న అవకాశాలన్నీ ఉపయోగించాలి. నిజానికి నేను ఒప్పుకోలేకపోతున్నాను. నువ్వు నాకంటే రెడ్ డ్రెస్ లో బాగున్నావు. Thanks, Dad. Yes! Wait,
డిఎన్ఏ రీసీక్వెన్సింగ్ కంప్లీట్ అయ్యింది సార్. నాకేమీ మార్పు తెలియట్లేదే. దాని ప్రభావం మొదలవడానికి టైం పడుతుంది. నువ్వు ఈ టీంలో ఉండడం అదృష్టం. కానీ జరిగినంతా నిజమంటే నమ్మలేకపోతున్నాను. ఆగండి. ఇంకెప్పుడైనా లేపంటే నాకు ముందు గుర్తొచ్చేది. మీరు మ్యాక్ తన విచిత్రమైన శక్తులన్నీ ఇచ్చేసినట్టున్నారు. ఇక స్పెన్సర్ని కిందికి దించు. నా దగ్గర రీసీక్వెన్సర్ క్యాలిబ్రేటెడ్ ఉన్నది, అతని కోసమే సార్. నేను చెప్పేది వినండి రేంజర్స్, మనం పని ప్రారంభించాల్సిన టైం వచ్చింది. మన శత్రువులు కిరీటాన్ని సాధించడమే కాక మనల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ముందు వాళ్ళని కనుక్కోవడమే మన మిషన్. ఆపరేషన్ ఓవర్ డ్రైవ్.